ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రీసర్వే ద్వారా రీసర్వే చేయడం వల్ల సర్వేర్లు, రెవెన్యూ అధికారులు భూములు ఒకరి భూమి ఒకరికి ఇచ్చి చాలా ఇబ్బందులకు గురి చేసినారు. రాష్ట్రంలో రెన్యువల్కి పోతే కూడా బ్యాంకుల్లో రెన్యువల్ రుణాలు కావడం లేదు. భూమి శాతం తగ్గింది. భూములు కొంతమంది లేకుండా చేసినారు. ఆన్లైన్లో పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు అన్నీ ఉండి కూడా వేలాది వందలాది సంవత్సరాల నుంచి పూర్వకాలం ఆస్తులు కూడా ఆన్లైన్లో తొలగించినారు. రైతులకు తీవ్రమైన భూ సర్వే పేరుతో తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది మంది రైతులు ఈరోజు రుణాలు రెన్యువల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే రుణాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు, గవర్నర్ గారు రుణాల రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే చేసి పూర్వకాలం ఏ విధంగా ఉంటాయో భూములు అదేవిధంగా యథాతథం చేయాలని చెప్పి కోరుకుంటూ, డోన్ మండలంలో 5 గ్రామాలలో రీసర్వే చేస్తే ఒక్కొక్క గ్రామంలో 200 మంది 300 మంది రైతులు భూములు గల్లంతు చేశారు. అందులో ఉదాహరణగా వలసల గ్రామంలో వందలాది మంది రైతులు భూములు ఆన్లైన్లో లేనందువల్ల భూములు తగ్గడం వలన రెన్యువల్ కాలేక రైతులు ఆత్మహత్యలకు గురి చేస్తున్నారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరిగిన భూములను తిరిగి అవన్నీ క్యాన్సిల్ చేస్తూ కేవలం ఒక మండలంలో 5 గ్రామాలనే రీసర్వే చేసినారు. మిగతా 35-40 గ్రామాలను చేయకుండా కక్ష సాధింపుగా రీసర్వే భూముల రీసర్వే చేసి భూములను అంతా తొలగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు కూడా గురి చేసుకునే పరిస్థితి వస్తుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు వెంటనే రీసర్వే కార్యక్రమం జరిగిన గ్రామాలను తొలగించి యథాపథంగా గతంలో ఉన్న భూ యజమానులకు భూ ఆన్లైన్లో భూములు ఎక్కించాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రీసర్వే కార్యక్రమం ఏర్పాటు చేసి వేలాది మంది రైతుల యొక్క కడుపులు కొట్టి వాళ్ళ భూములనన్నీ అన్యగ్రాంత్యం చేసినారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే చేసిన భూములను తిరిగి యథాతథం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు ఏ నాగరాజు, నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. మీ పేరు రత్నమయ్య గారు, తర్వాత ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు, మాకు ప్రజాసేవకులు వీళ్ళు మాకు మద్దతుగా తెలియజేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వలసల గ్రామంలో నిన్న వచ్చిన వాట్సాప్ గ్రూపుల ద్వారా వెంటనే వలసల గ్రామంలో ఉన్న రైతులకు తిరిగి రీసర్వే కార్యక్రమాన్ని తొలగించి వాళ్ళ భూములు వాళ్ళకి ధారదత్తం చేసి బ్యాంకులలో రుణాలు రీసర్వే చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ కూడా రీసర్వే చేసిన గ్రామాల్లో బ్యాంకర్లు కూడా ఇబ్బంది పెట్టకుండా రుణాలను వసూలు చేయడంలో వాళ్ళు ఉండాలా ఊపుండాలా, లేకపోతే ఖచ్చితంగా బ్యాంకుల మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.